హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా కేవలం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మీకు కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా కోడిగుడ్డు కారాన్ని ట్రై చేశారంటే అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అద్దరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా కోడిగుడ్లను తీసుకున్నాను ఒక ఆరు కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసేసి తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు ఈ ఎగ్గెల్లో ఇష్టం లేకపోతే దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక రెండు ఎగ్స్కి మాత్రం అలానే ఉంచుకున్నాను మీకు ఎల్లో తినే అలవాటు లేకపోయినా ఎగ్గెల్లో ఇష్టం లేకపోయినా ఇలా తీసేసి ఓన్లీ వైట్ మాత్రమే ఉంచుకొని ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ పద్ధతిలో తీసేసి మిగిలిన దాన్ని తీసుకొని కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇలా నేను మొత్తం ఒక ఆరు కోడిగుడ్లను కట్ చేసుకొని తీసుకున్నాను చూసారు కదా ఇలా తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అండ్ కొన్ని పచ్చిపప్పు మినపప్పు వేసుకున్నాను ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడినివ్వండి ఇక ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఎల్లో ఇష్టం లేకపోతే మొత్తం ఎల్లో మొత్తం తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఒక నిమిషం పాటు ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఎగ్స్ ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల దీనికి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను అండ్ ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అండ్ రుచికి తగ్గట్టు ఒక స్పూన్ ఉప్పు అండ్ ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది కారం ఇలా మెంతులు వేసుకుంటే అండ్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇవి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ధనియా పౌడర్ లేకపోతే ధనియాలను వేయించి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసాను కారాన్ని ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్న ఎగ్స్ని చూద్దాము చూసారా ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న కారాన్ని మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కారం ఇందులో బాగా కలిసి ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక ముప్పై సెకండ్ల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కారం మొత్తం ఈ ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కలుపుకోండి చూసారా ఇలా ఈ ఎగ్స్కి మొత్తం కారం బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకోండి స్టవ్ని ఆన్ చేసి వేశారంటే చేదొస్తుంది సో ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని రసాన్ని వేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసి ఇలా రసాన్ని ఇందులో తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా నిమ్మకాయ మొత్తం రసం అంతా వేసేసుకోవాలి ఇలా నిమ్మకాయ కూడా వేసుకుంటే ఈ కారం కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక కాయ మొత్తం నిమ్మరసాన్ని పిండేసి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి కారంలో బాగా కలిసేంతవరకు నిమ్మరసం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే కోడిగుడ్డి కారం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ కారాన్ని మీరు ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఇలా కోడిగుడ్డు కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు దీన్ని నేను వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు కారం కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది Thank you for watching friends. Bye.